नमस्कार एवरेस्ट न्यूज एंड एंटरटेनमेंट चैनल की स्वागत सुस्वागत మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు అమరావతిని కొనసాగించాలి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అమరావతిని కొనసాగించాలి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి 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 ఏకైక రాజధాని అమరావతిని అమరావతిని కొనసాగించడానికి కేంద్రం కూడా రాష్ట్రానికి తగిన సూచనలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది నూతన ఆంధ్రప్రదేశ్కి నడిపొట్టును ఉంటుంది అందుకు అమరావతి రాజధానిని కొనసాగించాలి అని సీపీఎం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గతంలో వాగ్దానం చేసిన వాగ్దానం ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు చేయాలి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలి విశాఖ ఉక్కు అమ్మకం ఆపాలి కడపలో ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం శాసన రాజధానిని పరిపాలన రాజధానిని మొక్కలు చేయటం మూడు ప్రాంతాల్లో పెట్టడం ఇది ఎంత మాత్రం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడదు వికేంద్రీకరణ అంటే అధికారాలను వికేంద్రీకరణ చేయాలి నిధుల్ని విరివిగా వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి చేయాలి కొత్త సంస్థల్ని తేవాలి కొత్త పరిశ్రమల్ని స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకి సిపిఎం తరపున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ పాదయాత్రకి పాదయాత్ర బృందానికి సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాం నిన్న ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పాదయాత్ర బృందానికి అన్ని ప్రధాన కేంద్రాల్లో సిపిఎం కార్యకర్తలు నాయకులు శ్రేణులు కార్మికులు యువజనులు విద్యార్థులు మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నాం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు